తెలంగాణలో విచిత్రమైన రాజకీయాన్ని ఇప్పుడు టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ తీసుకొచ్చింది. ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు రౌడీజం చేశారు, లేకపోతే కొన్ని చోట్ల దౌర్జన్యం చేశారు, వాళ్ళని పట్టించుకోలేదు పార్టీ అన్నటువంటిది ప్రజలు 10 ఏళ్ల ప్రభుత్వాన్ని పక్కకి దించారు. ఇప్పుడు ఆరూరు రమేష్ వరంగల్కి బీజేపీ తరఫున అభ్యర్థి అవ్వాలనుకున్నారు. ఇటు పక్కన బీఆర్ఎస్ పక్కన పెట్టింది, ఆయన అక్కడ బీజేపీకి నిన్న అమిత్ షాను గెలిచారు. విచిత్రం ఏంటంటే మాజీ మంత్రి అట్లాగే తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక పాత్ర కేసీఆర్ కుటుంబంలో, ఆయన వెళ్ళి తన్ని వెహికల్లో ఎక్కించుకుని తీసుకొచ్చేయడం, చివరికి ఆయన దిగిపోతానంటే బీజేపీ వాళ్ళు తీసుకురాబోతుంటే తరిమేసేయడం వాళ్ళని, చొక్కా జిరిగిపోయినా సరే కేసీఆర్ ఇంటి దగ్గరికి పట్టుకుపోవడం. అంటే దందా వైపుకి వెళ్తుందో బీఆర్ఎస్, తన వాళ్ళు వెళ్ళిపోతుంటే అధికారంలో ఇదివరకు తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అట్లాగ బలవంతంగా తమ వాళ్ళని లాక్కుపోలేదే, తెలుగుదేశం వాళ్ళు ఎవరు తమ వాళ్ళని బలవంతంగా లాక్కుపోలేదే, అప్పుడు లేనటువంటిది ఇప్పుడు తమ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నటువంటిది అర్థం కానటువంటి పని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నటువంటి వ్యవహారం అయితే కనబడుతుంది.